విశాఖలో జీమాడుగులో ప్రమాదం జరిగింది. రోడ్డు మీద వెళ్తున్న జీప్ అకస్మాత్తుగా అదుపు తప్పి పొలాల్లోకి వెళ్లిపోయింది. ఈ జీప్ యాక్సిడెంట్ లో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. విషయాన్ని గమనించిన స్థానికులు నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి వారిని తరలించారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అలాగే యాక్సిడెంట్ జరిగిందని చెప్పేసరికి యాక్సిడెంట్ స్థలానికి వెళ్ళాం. తర్వాత అక్కడ నుంచి తాజాగా ఇస్తుందని పిఎస్సీ తీసుకొచ్చి వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ మాకు నర్సీపట్నం రిఫర్ చేసేసారు. అండి మాది వంజర పంచాయతీ విశాఖ జిల్లా. ఇలాగా జీమాళ్ళు ఇవాళ మంగళవారం కాబట్టి సంత రోజు కాబట్టి అక్కడ స్టంప్ తీయించుకోవడం కంటే ఇప్పుడు రేసిన దాని మీద స్టంప్ తీయించుకోవడానికి సంథింగ్ పని మీద మాడుగులు వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు మరి జీపులు ఎంతమంది ప్రయాణికులు ఉన్నా మాకు తెలియదండి. కాదంటే అందులో నలుగురికి నలుగురు మాత్రం గాయాలయ్యి మిగతా వారు సురక్షితంగా బాగున్నారు. ముగ్గురికి పరిస్థితి కొద్దిగా బాగుంది కానీ ఒకరికే కొద్దిగా మరి బాగలేదన్న పరిస్థితుల్లో చెప్తున్నారు. మరి దాని మీద ఎలా ఉంటుందన్నది మాకు